కన్న కూతురిలా కోడలిని కాపాడుకోవాల్సిన మామ కామంతో పశువుగా మారి కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడగా తండ్రిని కొడుకు పలుమార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకొని తండ్రిని గొడ్డలితో నరికి చంపి కరోనాతో మృతి చెందినట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించిన కొడుకు రంగప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు కటకటాల పాలైన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన మోడీ భాస్కర్ కు ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కుమారుడైన రంగప్రసాద్ 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కోడలిపై కన్ను వేసిన మోడీ భాస్కర్ ఆమెను ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని భర్త దృష్టికి తీసుకువెళ్లింది ఆమె. అయితే తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు రంగప్రసాద్ తండ్రిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆయన ప్రవర్తనలో మార్చుకోకపోవడంతో మోడీ భాస్కర్ నిద్రిస్తున్న అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో తలకపై నరకడంతో పాటు దారుణంగా దాడి చేశాడు కొడుకు రంగప్రసాద్. దీంతో మోడీ భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కుటుంబ సభ్యులతో మా నాన్న కరోనాతో మరణించాడని దహన సంస్కారాలకు సహకరించాలని కోరాడు. గ్రామంలో కూడా పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని మృతదేహం గ్రామంలో ఉండకూడదని నమ్మించి హడావిడిగా గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశాడు మోడీ రంగప్రసాద్. అయితే విఆర్ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దహన సంస్కారాల మధ్యలోనే మోడీ భాస్కర్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మోడీ భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు అనంతరం సీఐ ఫిరోజ్ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. కోడల్ని వేధిస్తున్న కారణంగా కన్న కొడుకే తండ్రిని హత్య చేశాడని, అందుకు సహకరించిన కుటుంబ సభ్యులను కూడా ఈరోజు కే బైనపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని, నిందితులందరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. 18వ తేదీ అర్ధరాత్రి 11:30 గంటలకు గిద్దలూరు మండలం సంజీరాయనిపేట గ్రామ పంచాయతీకి సంబంధించి దంతెరపల్లి అనే ప్రాంతంలో కన్న తండ్రిని కొడుకు నరికి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మర్డర్కి సంబంధించి మోటివ్ మేము ఎంక్వైరీ చేస్తే ఈ చనిపోయిన భాస్కర్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు, అందులో మొదటి కొడుకు రంగప్రసాద్ అనే అతని భార్యని చనిపోయిన అతను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఈ రంగప్రసాద్ భార్య పలుమార్లు వాళ్ళ భర్తతో చెప్పి బాధపడింది. తండ్రిని కంట్రోల్ చేయటం అనేది ఇతనికి వల్ల కాలేదు, సో అవకాశం కోసం చూస్తామన్నాడు. అట్లాగే ఈ చనిపోయిన వ్యక్తికి దురలవాట్లు కూడా ఉన్నాయి. మద్యం తాగి వాళ్ళ భార్యని హింసించడంతో పాటు కోడళ్ళు స్వయాన కూతురు వరుస కోడల్ని కూడా లైంగికంగా వేధించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.